హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేత గౌడ. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. ఇదైతే ఒక వీకెండ్ బ్లాగ్ అండి. సాటర్డే మార్నింగ్ బ్లాగ్ అయితే షూట్ చేశాను. మార్నింగ్ లేవగానే ఇల్లంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి కిచెన్లోకి రావడమే కదా ఆడవాళ్ళ పని అంతా. కాకపోతే నేను మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఫ్రెష్ అయ్యలో మార్నింగ్ టైంలో వెదర్ చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా, ఆ టైంలో నేనైతే ఒక 5 మినిట్స్ సెల్ఫ్గా టైం అయితే స్పెండ్ చేస్తాను. నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, హడావుడి ఉంటుంది బట్ తప్పదు. ఇంకా ముందు రోజు ఇడ్లీ చేశాను, దాంట్లో కొద్దిగా పిండి మిగిలితే కొంచెం మైదా యాడ్ చేసి నైటే కలిపి పెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ అసలు కుదరదు ఇవన్నీ చేసుకోవడానికి, కాబట్టి నైటే కలిపేసి పెట్టుకున్నాను. ఇంకా ఈరోజు వచ్చేసి కర్రీ నేను పెసరపప్పు చేయాలి అనుకుంటున్నాను. దానికోసం ముందుగానే రైస్ ఇంకా పప్పు రెండు కూడా ఒకేసారి వాష్ చేసేసి అయితే పెట్టుకున్నాను అనమాట. ఈరోజు పప్పు స్పెషల్గా ఎందుకు చేయాలి అనుకుంటున్నానంటే, బోండా చేయాలనుకున్నాను కదా, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కదా డీప్ ఫ్రైకి. సో ఇంకా వెజిటబుల్ కట్ చేసే పని అయితే ఎక్కువగా పెట్టుకోలేదు, సింపుల్గా టమాటా పప్పు చేద్దాం అనుకున్నాను. ఇంకా ఒకేసారి టమాటాలు పచ్చిమిర్చి అన్నీ తీసి పెట్టుకున్నాను చట్నీలోకి కావాల్సినవి. మార్నింగ్ లేవగానే ఏమేం కావాలో అవన్నీ తీసుకొని ఒకేసారి పెట్టుకుంటే కొంచెం పని ఈజీగా అవుతుంది. ఇంకా మల్టీ టాస్కింగ్ తప్పదు, ఒక పక్క వెజిటబుల్ కట్ చేసుకుంటూ చట్నీకి ప్రిపరేషన్స్ అన్నీ రెండు చేతులతోనే చేయాలి. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆడవాళ్ళకి రెండు చేతులు కాకుండా 4 చేతులు ఇస్తే ఇంకా రెస్ట్ అనేది ఉండదు, ఎప్పుడు పని చేస్తూ ఉండాలి. ఇంకా వెజిటబుల్స్ కట్ చేసి పప్పు అయితే స్టార్ట్ చేసేసాను. ఇక్కడ చట్నీ కూడా రెడీ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ కర్రీ చేసేసుకుంటే ఇంకా రైస్ పెద్ద పని ఉండదు కదా, సింపుల్గా స్టవ్ మీద పెట్టుకోవచ్చు అనేసి ఫస్ట్ కర్రీ అయితే చేస్తున్నాను. మీకు కూడా పోపు వేసుకుంటేనే తినాలనిపిస్తుంది ఆ చట్నీ? కొంతమంది ఇంట్లో వేరే వాళ్ళు అడుగుతారు పోపు వేయలేదని, బట్ నాకు మా ఇంట్లో నాకే తినాలనిపించదు చట్నీ పోపు లేకుండా, అందుకే ఇంకా చేస్తున్నాను అనమాట. చట్నీకి సంబంధించిన తెల్లారేలోపు ఇక్కడ పప్పులోకి టమాటాలు కట్ చేద్దామని అయితే తీసి పెట్టుకున్నాను అనమాట. నేను ఖచ్చితంగా పల్లీలకు పొట్టు తీయకుండానే చట్నీ చేస్తాను, ఇది చాలా మంచిది. ఫస్ట్లో నచ్చేది కాదు నాకు, తర్వాత ఇంకా అలవాటు చేసుకున్నాను. ఈ మిక్సీ గురించి చాలామంది కమెంట్ పెడుతున్నారు, ఈ మిక్సీ యొక్క లింక్ నేను కమెంట్ బాక్స్లో పిన్ చేశాను, తప్పకుండా చెక్ చేయండి. ఇంకా ఇక్కడైతే బోండాలు చేయడం స్టార్ట్ చేసేసాను, కొంచెం షేప్గా రావు నాకు బట్ ఇంకా చేస్తూ చేస్తూ అలవాటు అయిపోతుంది ఫస్ట్ నుంచి. నాకు చాలా ఇష్టం ఇలా ఇడ్లీ పిండితో పునుగుల్లాగా వేసుకొని తినడం, నాకు చాలా నచ్చుతాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. చాలామందికి ఇది బ్రేక్ఫాస్ట్లో ఒక ఫేవరెట్ మా ఇంట్లో అందరికీ. ఇంకా తర్వాత పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ నేను డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని ఒక బాక్స్లో పెట్టుకొని నెక్స్ట్ డే నుంచి కర్రీలోకి వాడతానన్నమాట. ఇంకా అదే ప్యాన్లో పోపు వేసేసుకుంటున్నాను పప్పుకు కావాల్సింది. ఈరోజు స్పెషల్లీ డీప్ ఫ్రై ఉంది కాబట్టి నేను పప్పు చేస్తున్నాను. అప్పుడప్పుడు కొన్ని పనులు ఇలా స్మార్ట్గా చేసేస్తాను. ఇంకా వెజిటబుల్స్ కట్ చేయాలంటే మార్నింగ్ అంతా ఓపిక ఉండదు, పని హెక్టిక్ అయిపోతుంది కాబట్టి కొంచెం రిలాక్సేషన్ కోసం ఇలా చేస్తాను. ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ బాక్సులు కట్టేసి కిచెన్ నుంచి బయటకు అయితే వచ్చేస్తాను. ప్రశాంతంగా ఒక 5 మినిట్స్ కూర్చొని ఒక 1/2 లీటర్ దాకా వాటర్ తాగేసి స్లోగా ఇంకా నాకు నచ్చిన పనులు చేస్తూ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను. మన కోసం మనం ఆలోచించకపోతే ఇంట్లో వాళ్ళు ఎవ్వరు కూడా మన కోసం ఆలోచించరు. హెల్త్ బాగుండట్లేదు అంటే రెస్ట్ తీసుకో అని చెప్తారు తప్ప, అసలు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా ఉంటే హెల్దీగా ఉండగలుగుతాం, యాక్టివ్గా ఉండగలుగుతాం, బ్రెయిన్కి ఎక్కువ స్ట్రెస్ లేకుండా ఉండాలి అని ఎవరు చెప్పరు. మనకు మనంగా ఆడవాళ్ళు మన కోసం మనం కేర్ తీసుకోవాలి. ఇంకా ఈవినింగ్ అయితే మూవీకి వెళ్ళామండి, మత్తు వదలరా 2 మూవీకి అయితే వెళ్ళాము. మూవీ అయితే చాలా బాగుండింది, ఫస్ట్ హాఫ్ అయితే చాలా కామెడీ, సెకండ్ హాఫ్ వచ్చేసి సస్పెన్స్ చాలా బాగుండింది. యాక్టర్ సత్య గారి యాక్టింగ్ అయితే నాకు చాలా నచ్చింది. హీరో మూవీలో ఎంతసేపు అయితే మనకు కనిపిస్తారో కమీడియన్ కూడా అంతేసేపు కనిపిస్తారు, చాలా బాగుండింది. చిన్న చిన్న యాక్టర్స్ని మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారనిపించింది. ఇంకా నైట్ డిన్నర్ బయట చేద్దాం అనుకున్నాము, ఇంకా పార్సల్ తీసేసుకొని ఇంటికి వచ్చేసి తిన్నామన్నమాట. ఇంకా సండే రోజు మార్నింగ్ అయితే నేను ఎలాంటి పనులు పెట్టుకోను, మ్యాక్సిమం ఇంట్లోనే ఉండి టైం స్పెండ్ చేయడానికైతే ట్రై చేశాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.